Andy, good afternoon. Firstly, okay, short notice lo in the quick press raavadam. First, thank you very much. Ye urlo ekkada em chestunno maake sariga teliyadu. Alanti time lo you all came, this is huge support. And indaka Pallavi garu cheppinattu vachina venne smiling faces chuddam anedi is always a nice thing. So ante meeku trailer nachindi anduke happy ga unnarane oka feeling tho vachanu ikkadiki. So Virata Parvam gurinchi cheptanu. Venu గారు అండ్ సాయి పల్లవి ఇలా ఒక కథ చేస్తున్నారు అని నాకు ఒక 3 పేజీల్లో పంపించారు ప్రొడ్యూస్ చేయడానికి. కానీ ఆ పాత్ర ఎవరు చేయట్లేదు, ఎందుకంటే అమ్మాయి మీద ఉన్న పాత్ర హీరోలు చేయరు. హీరోలు చేయకపోతే అంటే ఇట్స్ అ స్టోరీ ఆఫ్ అ గర్ల్, ఇట్స్ నాట్ దిస్ రవణ అనే క్యారెక్టర్ ఇస్ ఫంక్షనల్ టు హర్ లైఫ్. చెప్పిన తర్వాత మామూలుగా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే అలాంటి జానర్ ఫిల్మ్స్ ఒక అమ్మాయిని బేస్ చేసుకున్న సినిమా చాలా లో బడ్జెట్లో తీసి అంటే ఎందుకంటే ఒక మార్కెటబిలిటీకి కానీ దీనికి కానీ ఉపయోగం ఉండదు. సో ఐ సైడ్ ఓకే దిస్ ఈ కథ విన్నప్పుడు నాకు నేను చిన్నప్పుడు పెరిగేటప్పుడు కొన్ని సినిమాలు చూసేవాడిని, అంటే హీరోకి హీరోయిన్కి ఎవరికి సంబంధం లేకుండా, సే ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణవంశీ గారు సింధూరం చూసినప్పుడు కానీ అంతఃపురం చూసినప్పుడు కానీ దేవర్ ఫిల్మ్స్ దట్ వర్ రిమెంబర్డ్ అండ్ మనం చాలా డిస్టర్బ్ చేస్తాయి, చాలా రోల్కి చాలా నెల్లుకి డిస్టర్బ్ చేస్తాయి. ఈ కథ లాంటిది దెన్ ఐ సెడ్ ఇంత కల్ట్ కథలు నేను లేకపోతే ఎలా, అండ్ దట్స్ ఇట్. దెన్ ఐ గాట్ ఆన్ బోర్డ్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లెజర్ వర్కింగ్ విత్ దిస్ లేడీ. ఇంత ప్యూర్గా ఇంత మంచి మనిషి ఐ డోంట్ థింక్ వీల్ ఫైండ్ సో ఈజీలీ. ఈవిడ మంచితనం నా మీద కూడా కొంచెం రబ్ అయిపోయింది, నేను కూడా మంచి వాళ్ళ ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. సో థ్యాంక్ యూ. జూన్ 17 ద ఫిల్మ్ విల్ బీ అవుట్, వాచ్ ఇట్, ఎంజాయ్ ఇట్.